జిన్నారం ఎంపీ రవీందర్ గౌడ్ తలపెట్టిన జిన్నారం నుండి విజయవాడ వరకు నిర్వహించే పాదయాత్రను గాలి అనిల్ జెండా ఊపి ప్రారంభించారు. జిన్నారం నుండి విజయవాడ వరకు నిర్వహించిన పాదయాత్రలో భాగంగా వారు మాట్లాడుతూ క్షేమంగా వెళ్లి రావాలని కోరుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మరియు విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని రావాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కట్టసుధా మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, అనిల్ రెడ్డి, భార్గవ్, అయ్యప్ప స్వాములు మరియు ఎంపీటీసీలు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీగా రవీందర్ గౌడ్ అయ్యాడు. అమ్మవారి కోరికలు మరి ఇక్కడ నుంచి అక్కడ అమ్మవారికి మొక్కి రావడం జరిగింది. ఎంపీ అయితే ఇక్కడ నుంచి పాదయాత్రగా మరి విజయవాడ కనకదుర్గమ్మ వారికి పాదయాత్ర వస్తాను. మరి ఆయనతో పాటు మరి ఆయన ఎంపీటీసీలు ఆయన బృందం అందరూ కూడా ఈరోజు బయలుదేరడం జరుగుతుంది. మరి అమ్మవారి దయతోటి, అయ్యప్ప దయతోటి అందరూ కూడా స్టాఫ్గా జరిగి పాదయాత్ర మంచి జరుపుకొని రావాలని చెప్పి తిరిగి మరి జిన్నారం మండలి ఒకటి కాదు కాన్స్టిట్యున్సీకి కూడా మరి అమ్మవారి దయలు, అయ్యప్పసం దయలు ఉంటాయి కాబట్టి తిరిగి వీళ్ళు స్టాఫ్గా చేరుకోవాలని చెప్పుకోవాలి. ఏదైతే విజయవాడ అమ్మవారి దగ్గర మేమందరం కలిసి ఆ రోజు నామినేషన్ రోజు ముక్కటం జరిగింది. ఎందుకంటే గత 25 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లు చిన్నారం మండలం. ఎందుకంటే 30 సంవత్సరాల సంది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కంచుకోట చిన్నారం మండలం, ఆ రోజు 4 ఎంపీడీసీలు గెలవడం జరిగింది. అవతలలో కూడా 4 ఎంపీడీసీలు గెలవడం జరిగింది. కానీ నిజంగా మా ఎంపీడీసీలకు ఎంతో ప్రలోభాలు పెట్టినా కూడా నిజంగా ఈరోజు అమ్మవారి దయ ఎంపీపీ గారి మీద మరియు ఆ 4 ఎంపీడీసీలు ఈరోజు నిలబడ్డారు కాబట్టి మా ఎంపీపీ జరగడం జరిగింది. ఈరోజు ఎంపీపీ రావడానికి ఆ 4 ఎంపీడీసీతో పాటు నిజంగా అమ్మవారి దయ సుస్పష్టంగా మా ఈ జిన్నారం మండల ఎంపీపీ గడ్డ మీద ఉన్నది కాబట్టి ఈరోజు మేము గెలవడం జరిగింది. ఆనాడు ఒకటే చెప్పినాం అందరం కలిసి, ఎంపీపీ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ చేయగుర్తు జెండా ఈ జిన్నారం మండలం మీద ఎగిరేస్తే ఖచ్చితంగా ఇదే ఎంపీపీ ఆఫీస్ నుంచి అమ్మవారి విజయవాడ దగ్గర పోతామని మేమందరం మొక్కడం జరిగింది. అదే మొక్కుతో ఈరోజు పెద్దలు మన పాదయాత్రగా ఇక్కడ నుంచి ఆడికి పోవటం మేము మొక్కు చేరి జిన్నారం మండలానికి సంబంధించిన కార్యకర్తలు, ఎంపీపీ గారు మరియు ఎంపీగా నిలబడి అనిలన్న గారు మరియు సుధమ్మ గారు ఇక్కడికి విచ్చేసి ఈ పాదయాత్ర ఇంత పెద్ద దిగ్విజయం చేసి మా అందరికీ ఒక సెలైన్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. స్వాములు, అలాగే జిన్నారం సర్పంచ్, ఎంపీపీ, అలాగే స్వాములందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంది. ఎంపీటీసీకి వాళ్ళ పాదయాత్ర చాలా చక్కగా జరగాలని, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలి, వాళ్ళు ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, మళ్ళీ ఒక్కసారి ప్రజలకి అన్ని రకాలుగా సేవలు చేయాలని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వాళ్ళు చక్కగా వెళ్ళి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు కాన్స్టిట్యున్సీ మొత్తానికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. జిన్నారం మండలం నుంచి పాదయాత్రకు విజయవాడ కనకదుర్గమ్మ వారికి వెళ్ళడం జరుగుతుంది. అయితే యాక్చువల్లీ ఆ రోజు ఎంపీపీ ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ రోజు మేము ఉదయం 4 గంటలకు మన విజయవాడ కనకదుర్గమ్మ గారి దర్శనం చేసుకుని అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. మేము ఎంపీపీ కావడానికి కారణం ముఖ్య అమ్మ దయతోనే మేము ఎంపీపీ కావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే అక్కడ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత కోఆప్షన్ పోవడం, తర్వాత వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ కూడా మాకు రావడం జరిగింది. కాబట్టి ఆ యొక్క మొక్కు నెరవేర్చే విధంగా ఈరోజు మా జిన్నారం మండల శాఖ తరపు నుంచి జిన్నారం మండల ఎంపీటీసీలము ప్లస్ మండలాధ్యక్షుడు అందరం కార్యకర్తలు అందరం కూడా ఈ యొక్క జిన్నారం మండలం నుంచి పాదయాత్ర వెళ్ళడం జరుగుతుంది. దాదాపు 10 రోజులు యొక్క పాదయాత్ర జరుగుతుంది. అమ్మ కృప కటాక్షం అందరి మీద ఉంది కాబట్టి అమ్మ కోరిక తీర్చే విధంగా ముందుకెళ్తున్నామని కూడా తెలియజేస్తూ అందరం సుభిక్షంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం.